మిత్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. సో చక్రపాణి గారు, పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోయాయి, నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద చర్చ జరిగిందా, రచ్చ జరిగిందా, అసలు నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఎవరెవరు ఏ స్టెప్స్ వేయబోతున్నారు అనుకున్నప్పుడు పర్టికులర్ గా ఇండియా సరికొత్త కూటమి అనుకుంది సాధించగలిగిందా? ఎస్, ఖచ్చితంగా సాధించగలిగింది. నిజానికి ఇండియా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టింది ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, మోడీని ఇంటికి పంపించాలి, తక్షణమే ఎన్నికలు తేవాలని కాదు. ఎందుకంటే మోడీని కూడగొట్టలేమని వాళ్ళకి తెలుసు. ప్రభుత్వాన్ని కూల్చడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే ఒక 331 మంది సభ్యులున్న ప్రభుత్వాన్ని అంత తేలికగా పలగొట్టడం అనేది 150 మంది కూడా లేని వాళ్ళకి సాధ్యమయ్యేటువంటి పని కాదు. మరి ఎందుకు నో కాన్ఫిడెన్స్ అంటే, చాలామంది ఏమనుకుంటారంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది కేవలం ప్రభుత్వాన్ని కూలగొట్టడానికో లేదా దించేయడానికో అని అనుకుంటారు. కానీ ఏ అస్త్రము మిగలలేనప్పుడు పార్లమెంటు లోపల మిగిలి ఉండే ఒకే ఒక అస్త్రం నో కాన్ఫిడెన్స్ మోషన్. భారతదేశంలో నో కాన్ఫిడెన్స్ మోషన్లు చాలాసార్లు, ఒక 30-40 సార్లు జరిగి ఉంటాయి. ఒక ఇందిరాగాంధీ 15 నో కాన్ఫిడెన్స్ మోషన్లని ఎదుర్కొంది. అంటే ప్రతి సంవత్సరానికి 2 సార్లు పెట్టచ్చు నో కాన్ఫిడెన్స్, 6 నెలలు ఉంటుంది. అట్లా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం నో కాన్ఫిడెన్స్ మోషన్లు పెట్టిన. ఎందుకు పెడతారని అంటే, ప్రభుత్వము నియంతృత్వంగా ఉండి తమ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పినప్పుడు నో కాన్ఫిడెన్స్ పెడతారు. మీరు ఇండియా అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా, వాళ్ళు పార్లమెంటు మొదలైన రోజు నుంచి చర్చకు పట్టుబడుతున్నటువంటి అంశం మణిపూర్. దాదాపు 10 రోజులు నో యూస్, ప్రతిరోజు మణిపూర్ అంటే అల్లరి, గొడవలు. ఆమె లేడీ మినిస్టర్, ఆమెని ఒక దీనిలాగా స్మృతి ఇరానీని అడ్డుపెట్టేసి అడ్డదిడ్డమైన ఇది చేశారు. అంటే ఏదో ఒక రూపంలో పార్లమెంట్లో చర్చించడానికి ఒక 3-4 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. అంటే 0 అవర్ లాంటి దానిలో లేచి మాట్లాడి చెప్తే దానికి ఆన్సర్ ఏమి ఇవ్వక్కర్లే, బట్ ఇట్ విల్ బి రికార్డెడ్, మీకు అది వస్తుంది. క్వశ్చన్ ఆన్సర్ అనేది దానికి ఒక లెంతీ ప్రొసీజర్ ఉంటుంది, అది రాదు. లేదా కొన్ని స్పెషల్ మోషన్స్ పెట్టి చేయాలని అనుకుంటే దాన్ని కూడా తీసుకోవచ్చు, అడ్మిట్ చేయొచ్చు, అడ్మిట్ చేయకపోవచ్చు. వీళ్ళందరూ ఇవన్నీ ప్రయత్నాలు చేసినారు, ప్రత్యేక చర్చకు పట్టుబట్టినారు, ఇంకోటి చేసినారు. ఈవెన్ టీఆర్ఎస్ కూడా ఒక సవరణ ఇది పెట్టి, ముందు చర్చ కోసం పట్టుబట్టి ఒక స్పెషల్ నోటీస్ ఇచ్చి ఇది చేసింది. ఇట్లా అన్ని పార్టీలు, ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు, అంటే కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒక 10 రోజుల పాటు అసెంబ్లీని ఏమాత్రము, పార్లమెంటుని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆ విషయాన్నే స్పీకర్ పట్టించుకోలేదు. అటువంటి సందర్భంలో ఒక స్పెషల్ నోటీస్ ఇచ్చి మణిపూర్లో 2 రకాలుగా విఫలమైంది. ఒకటి, మణిపూర్లో ఇంత జరిగిన తర్వాత కూడా ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళలేదు అనేది ఒక మేజర్ పాయింట్. రెండవది, ఇంత పట్టుబడుతున్నా కూడా మా ప్రధాని నోరు విప్పడం లేదు, ఒక ప్రకటన చేయట్లేదు. ఇది అన్యాయం కూడా. ఒక పార్లమెంట్ నడుస్తున్నప్పుడు, పార్లమెంట్ అంటే ఆఫ్టర్ ఆల్ ఇండియన్ పార్లమెంట్ అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాదు, పబ్లిక్, ఆ పబ్లిక్ కదా. ఈ పబ్లిక్ రిప్రజెంటేషన్ అందరూ అడిగితే కూడా నువ్వు ఆన్సర్ చేయకపోతే కోపం వచ్చి ఏం చేస్తారు, నిన్ను తొలగించాల్సిందే అని అంటారు. అవి ఆ తొలగించాల్సిందే అని అరిచిందే నో కాన్ఫిడెన్స్ మోషన్. మాకు విశ్వాసం లేదు నీ మీద. ఎందుకు విశ్వాసం లేదంటే, నెల రోజుల పాటు అక్కడ ఏడుస్తుంటే, అక్కడ అగ్గి తగులుతుంటే నువ్వు ఒకరోజు పోయి దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేయలేదు, అట్లా నో కాన్ఫిడెన్స్ లేదు. రెండవది, 10 రోజుల నుంచి మేము ఒత్తుకుంటుంటే కూడా నువ్వు ఆన్సర్ చేయట్లేదు, నువ్వు మాట్లాడట్లేదు, అట్లా కూడా నో కాన్ఫిడెన్స్ లేదు. ఇట్ ఈస్ అ కైండ్ సింబాలిక్, యూనో, ఒక మోరల్ ఇదిగా ఉండేటువంటి అంశంగా నో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చినారు. మీరు గమనించండి, తరుణ్ గొగోయ్ కానీ లేదా మిగతా వాళ్ళు కానీ చాలా స్పష్టంగా మణిపూర్లో ఏం జరిగిందో చెప్పగలిగినారు నో కాన్ఫిడెన్స్ మోషన్ వల్ల. అది టెలికాస్ట్ అయింది, పత్రికల్లో వచ్చింది, దేశమంతా చూసింది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఎందుకు మాకు నో కాన్ఫిడెన్స్ మోషన్ లేదు అంటే, ఇగో మణిపూర్లో మీరు ఇట్లా హింస చేస్తున్నారు, జాతుల మధ్య వైరుధ్యం తీసుకొస్తున్నారు, అక్కడ హింసను కంట్రోల్ చేయడం లేదు, ఆడపిల్లల్ని ఇట్లా ఈ రకంగా చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి, ప్లస్ ఇవన్నీ చేసుకుంటుంటే మీరు మౌనంగా ఉంటున్నారు, మీరు మాట్లాడడం లేదు. నిజానికి జరుగుతున్నది తప్పు, జరిగినప్పుడు వారించకపోవడం, ఆపకపోవడం రెండో తప్పు.
జరిగినప్పుడు వారించండి ఆపండి అని వెళ్ళిన వాళ్ళని ఆపడం మూడో తప్పు. నాలుగోది ఈ మొత్తం వ్యవహారంలో మౌనంగా ఉండడం, మాట్లాడకపోవడం. చాలా సందర్భాల్లో ఒక చిన్న మాట, ఒక చిన్న పలకరింపు, చిన్న ఓదార్పు చాలా పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుంటారు, చాలా పెద్ద రిలీఫ్ని ఇస్తుంటారు. అంత మండుతున్నప్పుడు నువ్వు ప్రతిరోజు మన్ కీ బాత్ చెప్తుంటావు కదా, ప్రతిసారి చెప్తుంటావు కదా, మణిపూర్ కా మన్ కీ బాత్ అని చెప్పలేకపోయినావు ఎందుకు? మణిపూర్ విషయంలో నీ మన్ కీ బాత్ ఎందుకు చెప్పవు? ఎందుకు చెప్పవాడిని అంటే చెప్పాలని నీ మనసులో లేదు కాబట్టి చెప్పవు. మణిపూర్ నీ మనసులో లేదు కాబట్టి చెప్పవు. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి సందర్భం. ఆ సందర్భంలో నువ్వు కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. సరే, తర్వాత ఏం చేస్తారు? అది ఒక అస్త్రం. అస్త్రం పనిచేస్తుందా పనిచేయకపోతుందా అన్నది తెలియదు. మనం రామాయణము మహాభారతంలో వింటాము, చాలా వరాలు పొందినటువంటి వ్యక్తి ఉంటాడు, పాపం ఈ రాముడు వేస్తూ ఉంటాడు అస్త్రాలు, ఆ ఏ అస్త్రం పనిచేయదు. కానీ ఏదో ఒక రోజు ఇంకొక ఏదో ఒక అస్త్రం అయితే వస్తుంది కదా. ఆ అస్త్రం వచ్చినప్పుడు ఎంత పెద్ద శక్తివంతుడైనా, ఎంత పెద్ద ఇదైనా కూడా ధర్మానికి నిలబడాల్సి ఉంటుంది కాబట్టి, ధర్మానికే కట్టుబడి ఉండాల్సి వస్తుంది కాబట్టి దాని ప్రకారమే జరుగుతూ ఉంటాయని అనుకోవాలి. అటువంటి దశకి రాజకీయాలను నెట్టేసినారు. తర్వాత వాళ్ళు సరే ఏం చేస్తారు, ఏ పార్లమెంట్ అయినా ఏం చేస్తుంది, ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడమే. మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, ఫైనల్గా ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి. అంటే ఇది కూడా ప్రజల్ని చైతన్యవంతులను చేయడంలో ఒక భాగం. ఇప్పుడు రెండు రోజులు టీవీ చూస్తున్న వాళ్ళకి, పేపర్లు చదువుతున్న వాళ్ళకి వీళ్ళు మూడు రోజుల పాటు ఏం మాట్లాడినారు, మోడీ మూడు గంటల పాటు ఏం మాట్లాడిండో తెలియదా? తెలుసు కదా అందరికీ. అంటే వాళ్ళు, మీరు ఇంకోటి అంటున్నారు, వాళ్ళు ఎందుకు ఏం సాధించినారు, బయటకు వెళ్ళిపోయినారు, వాకౌట్ చేశారు, కనీసం ఓటింగ్ కూడా జరగలేదు. అంటే మీకు తెలుసు ఓటింగ్ జరగక్కర్లే, ఒకటి ఓటింగ్ జరిగి వీగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు బుల్డోజ్ చేస్తున్నావు కదా, మీరు చూడండి మొత్తం రష్ వేసుకొని ఆ ఓవరాల్ ఇదేసుకొని మోడీ మొదలుపెట్టిన 1.5 అవర్ 140 మినిట్స్ దాకా కూడా మణిపూర్ అనే మాట మాట్లాడలే. కానీ నెహ్రూ గురించి మాట్లాడినాడు, ఇందిరాగాంధీ గురించి మాట్లాడినాడు, ప్రతిపక్షాల గురించి మాట్లాడినాడు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడినాడు, ఇండియా గురించి మాట్లాడాడు, ఇండియాలో ఉన్న ఐల గురించి మాట్లాడినాడు. ఇదంతా అవసరమా? నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టింది మణిపూర్ వాళ్ళకు ఒక ఉపశమన వార్త చెప్పమని, అది మాట్లాడితే అయిపోయేది కదా. అది మాట్లాడకుండా మొత్తం రాజకీయాలు మాట్లాడేసరికి ఎవరికైనా మేము ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇది కాదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తారు మీరు? వెళ్ళిపోతారు. బస్ దట్ అదే అదే జరిగింది అక్కడ కూడా. సో కాబట్టి ఇక్కడ గెలిపేవరిది ఓటమి ఎవరిది అనేది కాదు. ప్రజలకు విషయాలు తెలిసడం కోసం, తెలవడం కోసం రాజకీయాలలో పార్లమెంటరీ ప్రక్రియలో ఇట్లాంటివి కూడా ఉపయోగిస్తుంటారు. అట్లాంటిది ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టేజ్, ఇప్పుడు పార్లమెంట్ అనేది ఒక వేదికగా అయింది, అక్కడ ఏం జరిగిందని చూసిన తర్వాత నెక్స్ట్ వేదిక అనేది ఎలక్షన్సే ఉంటాయి, ఎలక్షన్స్ బరిలో. ఇక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనుకున్నప్పుడు రెండు క్లియర్ కూటములు అనేవి కనిపించాయి, ఇండియా ఎన్డీఏ. సో ఇండియాకి ఎన్డీఏ కూటమిలోకి సమావేశానికి వెళ్ళని వైఎస్ఆర్సీపీతో పాటుగా బీజేడీ కూడా కీలకంగా ఉంటుంది అనుకుని వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు అనుకున్నప్పుడు అవుట్రేట్గా వాళ్ళిద్దరూ కూడా ఎన్డీఏకే మద్దతు ఇచ్చేసిండ్రు. సో నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఎట్లుంటుంది అనుకుంటున్నా? ఇప్పుడు ఒకటి మణిపూర్ అనేటువంటిది ఓవరాల్గా, మణిపూర్ ఒకటి కాదు, ఈ మతతత్వము, మత రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, మతం కూడా కాదు. కొన్నిసార్లు మతం అవుతుంది, ఇంకొన్నిసార్లు ఐడియాలజీ అవుతుంది, ఇంకొన్నిసార్లు వ్యక్తులు అవుతారు, ఇంకొన్నిసార్లు మాంసం అవుతుంది, ఇంకొన్నిసార్లు కుక్ వంట అవుతుంది, ఇంకో ఇట్లాంటి విద్వేషం అనేది ఒకటి నడుస్తుంది. ఇవి అంటే బీజేపీ ఏమనుకుంటుందంటే ఇట్లా చేయడం వల్ల ఒక పోలరైజేషన్ జరుగుతుంది అనుకుంటుంది. కానీ దేశంలో మనుషులు అంత దుర్మార్గంగా ఉండరు, మనుషులంతా ద్వేష విద్వేషరహితంగానే ఉండరు, విద్వేషయుతంగానే ఉండరు. మనుషులందరూ ముస్లింలను వ్యతిరేకించారు, వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. కాబట్టి ఇది పెద్ద ఫరక్ పడే విషయం కాదు ప్రాంతీయ పార్టీలు. వాళ్ళకున్న దాంట్లో అది బిజు జనతాదళ్ కానీ లేదా వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళిద్దరిది ఒకటే ఫిలాసఫీ, అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ హక్కులను కాపాడుకోవడం కోసం, వాళ్ళ అవసరాల కోసం కలిసి ఉండాలి వాళ్ళతో. జగన్కి అవసరాలు లేకపోతే జగన్ అట్లా ఉండాల్సిన అవసరం లేదు, ఉండడు. అవసరం ఉంది జగన్కి కాబట్టి అట్లా ఉంటాడు. అట్లే బిజు జనతాదళ్ కూడా, వాళ్ళు ఇప్పుడు కాదు, నేను మనం బిజు జనతాదళ్ నిజానికి వాళ్ళ ఫాదర్ జనతా పార్టీలో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత మొదటి గవర్నమెంట్ అప్పుడు
ఈయన కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసినాడు. తర్వాత కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ రెండే పార్టీలు ఉన్నాయి, రెండే రకాలైన పక్షాలు ఉన్నాయి. ఒకటి కేంద్రంతో ఎవరు ఉంటే వాళ్ళతో బాగుండేటువంటి పక్షం, అట్లా చాలా రకాలైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. నిజానికి ఇప్పుడు శివసేనలో ఒకటి ఒక శివసేన అట్లే ఉంటుంది, రేపటి ఎలక్షన్ల వరకు అక్కడ ఎట్లయితుందో తెలియదు. నిజానికి ఇప్పుడు పార్టీ ప్రాంతీయ పార్టీలు చాలా తగ్గిపోయినాయి. గతంలో ప్రతి రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఉండేది. సో ఇటువంటి పరిస్థితులలో న్యూట్రల్గా ఉండి ఎవరు గెలిస్తే వాళ్ళకి మద్దతు తీసుకునేటువంటి వైఖరి కొన్ని పార్టీలు ఉన్నాయి. అట్లా జగన్ కూడా ఉన్నాడు. అది తెలివైనటువంటి పనే అనుకుంటున్నా. నీకు అవసరం లేనప్పుడు నువ్వు ఎందుకు న్యూట్రల్గా ఉండకూడదు? ఎందుకు జగన్కి అడ్వాంటేజ్ అంటే, జగన్ దగ్గర అటు బీజేపీ స్ట్రాంగ్గా లేదు, ఇటు కాంగ్రెస్ స్ట్రాంగ్గా లేదు. ఆయన ఎవరితో ఉన్నా ఏమీ నష్టం లేదు. కానీ నష్టం వల్ల కస్టమర్లు ఎవరికంటే కేసీఆర్కి. ఎందుకంటే ఆయన బీజేపీకి దగ్గర ఉండలేడు. పక్కలో బలెంలాగానే బీజేపీ మాటలు అయితే చెప్తుంది మేమే నెక్స్ట్ పోటీ అని, అట్లాగని కాంగ్రెస్ కూటమిలో ఉండలేడు. ఎందుకంటే ఇటు పక్కన ఎడవ పక్కన బీజేపీ ఉంటే కుడి పక్కన కాంగ్రెస్ పార్టీ, రెండు బలాలు ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఆయనకి ఏంటంటే నేను న్యూట్రల్గానే ఇండిపెండెంట్గా ఉంటానని. సో ఇది సహజంగానే ఉంటుంది. ఇది పార్టీలు బలంగా లేని చోట రాజకీయ అభిప్రాయం సాధ్యమవుతుంది. కానీ మీరు బలంగా ఉండి మేము బలంగా ఉన్న తర్వాత అది ఒక వాదనకే పనికొస్తుంది తప్ప మన ఇద్దరం కలిసి కామన్ గోల్ కోసం పనిచేయడం అనేది ఉండదు. డెఫినెట్గా రేపు ఇండియాలో ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా ఇది ఒక భావవ్యాప్తి కోసం, ఇవి భారతీయ జనతా పార్టీ ఇట్లా చేస్తుంది మా గొంతు నొక్కిందని చెప్పడానికి పనికొస్తుంది, లేదా వీళ్ళ వైఖరి చెప్పుకోవడానికి పనికొస్తుంది, దేశానికి ఎటువంటి పాలన ఉంటుంది ఎటువంటిది ఉండకూడదు అన్నది చెప్పుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వస్తున్నాం, మా అంటే ఇంకొక సెషన్ పార్లమెంట్ జరుగుతుంది, ఆ తర్వాత వాళ్ళు కూడా ఎలక్షన్స్, శీతాకాల సమావేశాల తర్వాత ఎజెండా అప్పటికి కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా మీరు గమనించండి, లాస్ట్ మూడేళ్లలో పార్లమెంట్ ఏమి జరగలేదు. అంతకుముందు రెండు పార్లమెంట్లు మీకు రైతులతో పోయినాయి, రైతు బిల్లులతో పోయినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పారు. ఇంకొక పార్లమెంట్ సెషన్ ఏమో పౌరసత్వ బిల్లులతో పోయినాయి. తర్వాత సరే అది సగం ఆమోదించినారు, అట్లనే సపోర్ట్ చేసిన వాళ్ళు చేసినారు, చేయలేదు. రేపు కూడా శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కూడా ఉంటాయేమో. ఆ బడ్జెట్ సమావేశాలు పెట్టిన తర్వాత దానిలో బడ్జెట్ పెడతారేమో. అది పెట్టాక మళ్ళీ ఎన్నికలే ఉంటాయి. కాబట్టి ఎన్నికలలో ప్రజల వైఖరిని ఇవన్నీ ప్రభావితం చేస్తాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వాటిని వాడుకున్నారు. ఆ వేదికల్ని ఇండియా అయినా అదేవిధంగా బీజేపీ అయినా కూడా ఆ వేదికని పర్ఫెక్ట్గా ఒక రాజకీయ వేదికలాగా, రాజకీయ ఇష్యూలాగా ఈ మణిపూర్ను మార్చేసినారు తప్ప ఒక రాజకీయ పరిష్కారం వెతకాలనేటువంటి సోయి, అటువంటి స్పృహ ఎక్కడ పార్లమెంట్లో కనిపించలేదు. ఒకవేళ కనిపించి ఉంటే నిజానికి ఇంతకాలం ఆగాల్సిన పని లేదు. పార్లమెంటు ప్రైమ్ మినిస్టర్ సో పవర్ఫుల్, ఎప్పుడైనా సరే నిమిషాలలో ప్రజల్ని అదుపు చేయగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. కానీ అట్లా చేయట్లేదు. అందులో చెప్పింది కూడా చాలా తక్కువే కదా, ఈ సభ ఈ దేశం అంతా మీతో ఉంది, అతి తొందరలోనే అక్కడ అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి కోసం ఆందోళన చేయట్లేదు. మాకు అభివృద్ధి చెందట్లేదు, మాకు నీళ్లు కావాలి, మాకు కరెంటు కావాలని కాదు, మాకు రక్షణ కావాలి, మాకు భద్రత కావాలి, మా ప్రాణాలను కాపాడాలని కదా వాళ్ళు చెప్తున్నారు. దానికి నువ్వు తొందరలో కనిపించడం ఏంది? మీద మీ సైన్యాన్ని అక్కడ వాడు, మీ సైన్యం మీదనే పోలీసుడు కేసులు పెడుతున్నాడు సైనికుల మీద. అరే బాస్, మీరు రాష్ట్రపతి పాలన పెట్టండి, ఒక 6 నెలలు మంచి వాతావరణం తీసుకురండి అక్కడ. మీరు వాళ్ళకి ఆ హామీ ఇవ్వండి, ఆ భరోసా ఇవ్వండి, ఆ భద్రత ఇవ్వండి. చలో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ జాగాలో మీరు ఉండండి, వాళ్ళ జాగాలో వాళ్ళు ఉంటారని చెప్పండి. గత 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎట్లున్నారో అట్లనే ఉండండి అని చెప్పండి. మీరు వీళ్ళకి అభద్రత ఎందుకు వస్తుంది? మీరు మీ పార్టీ మీరు గిరిజనేతరులను గిరిజనులుగా మార్చేస్తామని చెప్పినందుకు కదా, మార్చమని చెప్పండి. లేదు మీ అడవి మీదే అని చెప్పండి. ఇవన్నీ చాలా ఇక్కడ వాళ్ళు అడిగింది ఒకటైతే మీరు ఆన్సర్ చేస్తుంది ఒకటైతుంది. దాంతో ప్రాబ్లం రాజకీయాల్లో. ప్రజలకు ఏమవసరమో అది ప్రతిపక్షం వాళ్ళు అడగరు. ప్రతిపక్షం వాళ్ళు ఏమడుగుతున్నారో అధికార పక్షం వాళ్ళు ఆన్సర్ చేయరు. ఇదంతా ఒక నాటకం ఆడుతుంటారు మధ్యలో వాళ్ళని ఫూల్స్ చేయడానికి. మణిపూర్లో కూడా అది జరుగుతుంది. Yes, sir. Thank you so much. Thank you.